దేవుడు పరిశుద్ధమైన దైవ చెల్లిగా ఉండాలి ప్రభు. నేను ఎన్నో విధాలుగా పద్ధతులు ప్రయత్నించాను, బట్ ఫెయిల్డ్. ఏ పద్ధతిలో ప్రయత్నించినా ఫెయిల్ అవుతూ వచ్చాను. ఎవ్రీథింగ్ ఐ ఫెయిల్. అన్ని విషయాల్లో ప్రయత్నించాను, ఫెయిల్ అయ్యాను. ఐ థాట్ నేను అనుకున్నాను, ఇఫ్ ఐ గెట్ మ్యారీడ్, నాకు వివాహం అయితే ఆల్ దిస్ అన్హోలీ థాట్స్ విల్ రన్ అవే ఫ్రమ్ మీ. ఈ అపవిత్రమైన ఆలోచనలన్నీ నా నుండి దూరంగా పారిపోతాయి. ఆల్ ది లస్ట్ఫుల్ థాట్స్ విల్ రన్ అవే. ఈ యొక్క నేత్రాశక్కి సంబంధించినటువంటి కోరికలన్నీ నా నుండి పోతాయి అనుకున్నా. ఆఫ్టర్ ఐ గాట్ మ్యారీడ్, వివాహం అయిన తర్వాత ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇంక్రీస్డ్ మోర్. వాస్తవానికి చెప్పాలంటే ఇంకా అవి ఎక్కువయ్యాయండి. Then I told my wife, అప్పుడు నా భార్య చెప్పాను, డార్లింగ్, ఐ హావ్ దిస్ ప్రాబ్లమ్, నాకు ఈ సమస్య ఉందమ్మా, బట్ ఐ వాంట్ టు లివ్ ఎ హోలీ లైఫ్, కానీ నేను ఒక పరిశుద్ధ జీవితాన్ని జీవించాలనే కోరిక మాత్రం నాకు ఉంది. అండ్ షీ సెడ్ టు మీ, ఆమె ఏమన్నదంటే, వెరెవర్ యు గో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా యు టేక్ మీ, నన్ను తీసుకెళ్ళు, దెన్ యు విల్ బి హోలీ, అప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. సో ఐ టుక్ హర్ ఎవ్రీవేర్, అందుకని నేను వెళ్ళిన ప్రతి చోటుకి ఆమె తీసుకొని వెళ్తున్నాను. దే ఆల్సో ఐ ఫెయిల్, అక్కడ కూడా ఫెయిల్ అయ్యానండి. Even my wife is standing next to me. నా పక్కనే నా భార్య నిలబడి ఉన్నా గానీ still I failed. ఇంకా ఫెయిల్ అవుతూనే ఉన్నాను. I said, Lord, నేను అన్నాను, ప్రభువా, I want to live a holy life. నేను పరిశుద్ధ జీవితం జీవించాలయ్యా. I told my wife. నా భార్యతో చెప్పాను, even if you come, నువ్వు వచ్చినా గానీ అమ్మా, I am failing. ఇంకా నువ్వు వచ్చినా గానీ నేను ఫెయిల్ అవుతున్నా. What you want me to do? నేను ఏం చేయాలనుకుంటున్నావు? She asked me, what you want me to do? అమ్మ నన్ను అడిగింది, మరి నేనేం చేయాలి? Probably if I dress nicely, నేను చక్కగా దుస్తులు ధరిస్తే, you won't have a different thought. ఇంకా నీకు వేరే ఆలోచన రాదేమో అన్నాడు. And she dressed up very nicely. ఇంకా చక్కగా దుస్తులు వేసుకోవడం మొదలుపెట్టింది, మంచి దుస్తులు. All stylish dresses. అన్ని విధాలు స్టైల్ గా ఉండే మిని మిని మైక్రో మిని. అన్ని విధాల దుస్తులు. All the dress. But still, I failed. అన్ని రకాలైన వస్త్రాలు వేసుకుంటున్నా గానీ ఇంకా నేను ఫెయిల్ అవుతున్నాను. సాతాను అలాగే నన్ను దాడి చేస్తున్నాను, దాడి చేయాలి. Failed. పూర్తిగా నేను ఓడిపోయాను. I said, God, నేను అన్నాను, దేవా, what should I do? నేను ఏం చేయాలయ్యా? I took a fasting. నేను ఉపవాసం చేశాను. ఇక fasting for 10 days I will take. 10 రోజులు ఉపవాసం ఉంటాను. ఇక 10 days everything is fine. 10 రోజులు ఇక అంతా దాదాపు అంతా చక్కగా ఉందండి. After 10th day when I go outside the house, 10 రోజులు అయిపోగానే ఆ తెల్లవారి బయటికి వెళ్ళగానే somebody will go front of me. ఎవరో నా ముందు నుండి అలా వెళ్తూ ఉంటారు. When lady, one girl will go in front of me. ఒక స్త్రీ ఒక అమ్మాయి అలా నా ముందు వెళ్తూ ఉంటే immediately I fail. మళ్ళీ వెంటనే ఫెయిల్ అయిపోయాను. God, why in the world you created women in the world? ఈ లోకంలో ఈ స్త్రీలను ఎందుకు సృష్టించావయ్యా? God only keeps men in the world. స్త్రీలు సమస్యగా ఉన్నారు దేవ, నాకు ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి. కుర్చులైన వారు ఉందా లేదండి? ఐ ఆల్సో సెడ్, నేను కూడా ప్రాబ్లం, నేను కూడా అలాగే అన్నానండి, స్త్రీలే నాకు సమస్య. వన్ డే ఐ వెంట్ టు ఎ లెవెల్. ఒక రోజు నేను ఒక స్థితికి చేరాను. ఐ వాంటెడ్ టు ప్లక్ మై ఐస్ అవుట్ ఆఫ్. ఇక నా కళ్ళను నేను నా అంతట నేనే పెరికేసుకోవాలనుకున్నాను. ఐ డోంట్ వాంట్ దిస్ లస్ఫుల్. దేవా, ఈ నేత్రాశక్కి సంబంధించిన ఈ నేత్రాలు నాకు వద్దయ్యా. లస్ఫుల్ ఐస్ ఐ డోంట్ వాంట్. ఈ నేత్రాశక్కి సంబంధించిన ఈ నేత్రాలు నాకు వద్దు. బట్ స్టిల్ ఐ కెన్ థింక్. అయినా కానీ కళ్ళు తీసేసినా కానీ ఆలోచన మాత్రం ఉంటుంది కదండి. What to do? ఏం చేయాలి? If I remove my eyes, నా కళ్ళు తీసేస్తే, but mind work means, మనసు పనిచేస్తూనే ఉంటుంది కదా. Now I lost my eyes, ఇప్పుడు నా కళ్ళు పోగొట్టుకున్నాను. What to do? ఏం చేయాలి? So I went to a man of God. ఒక దైవజనుడి దగ్గర. Big man of God. పెద్ద దైవజనుడు. I said to him, నేను ఆయనతో అన్నాను, Pastor, Pastor గారు, I have come to talk with you. మీతో మాట్లాడాలని వచ్చానండి. Tell me, Ford, what do you want? Ford గారు, ఏంటి చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పు. I first went and closed his cabin door. ముందుగా నేను వెళ్ళి ఆయన డోర్ తలుపు వేసేసాను. పరిశుద్ధ జీవితం జీవించాలనుకుంటున్నాను. కానీ నేత్రాశక్కి సంబంధించిన ఆలోచనలు నాకు ఎప్పుడు వస్తున్నాయి? ఆయన అన్నాడు, మోకరించు. ఆయన చేయి నా మీద పెట్టాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, గెట్ అవుట్ ద లస్ట్ఫుల్ స్పిరిట్. ఏ దురాత్మ, ఈ దయ్య వ్యతిరేకమైన దురాత్మ, దాపిచ్చిన. I came down from his office. ఆయన ఆఫీస్ లో నుండి బయటకు వచ్చాను. Again started. మళ్ళీ సమస్య మొదలైంది. Too much problem.
ఎక్కువైపోయింది ఇంకా సమస్య. బట్ ఎ డీప్ డిజైర్ ఇన్ మై హార్ట్ దట్ ఐ వాంట్ టు లివ్ ఎ హోలీ లైఫ్. కానీ నా హృదయం లోతుల్లో ఉన్నటువంటి ఓ లోతైన ఆలోచన ఏంటంటే పరిశుద్ధ జీవితం జీవించాలి. ఐ వాస్ ఇన్ ద చర్చ్. ఒక రోజు నేను చర్చ్ లో ఉన్నాను. మై వైఫ్ వాస్ స్టాండింగ్ నెక్స్ట్ టు మీ. నా భార్య నా పక్కన నిలబడి చిల్డ్రన్ ఆర్ దేర్. నా పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. అండ్ దెన్ దేర్ వాస్ కమ్యూనియన్ సర్వ్ దేర్. అప్పుడు అక్కడ ప్రభు వల్ల అక్కడ మై ఫింగర్ ఇన్ ది వైన్. మరి ఆ ద్రాక్ష రసంలో నేను వేలు పెట్టాను. ఐ పుట్ ఇట్ ఇన్ మై ఐస్. ఆ వేలు వేలు అందులో పెట్టి ఇలాగ కళ్ళకు రాసుకున్నాను. ప్రభువా, you have to do a miracle. ఒక అద్భుతం చేయాలయ్యా ఇక. Because the wine will turn, it is a symbolic of blood. ఎందుకంటే ద్రాక్ష రసం నీ రక్తానికి సాదృశ్యంగా ఉంది కదయ్యా, ఇది మారిపోతుందని నేను నమ్ముతాను రక్తంగా. My wife does not know this. నా భార్యకి ఈ విషయం తెలియదండి. I put my finger. అయితే నా వేలు అలా పెట్టాను, ఇలా రాసుకున్నాను. లోపల ఎవరికి తెలియదు, లోపల మండుతుంది ఆశ. Burning in my లోపల మంట మండుతుంది కళ్ళు. ఓ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఓ ఏదో జరిగిపోతుంది. ఓ ఫుల్లీ బర్నింగ్. ఓ బాగా మండిపోతున్నాయి కళ్ళు. కెనాట్ ఓపెన్ ఫుల్లీ. పూర్తిగా ఇంకా తెరవలేకపోతున్నాను కళ్ళు. Slowly I finished the prayer. నెమ్మదిగా ప్రార్థన ముగించుకున్న. Came out of the church. చర్చ్ లో నుండి బయటకు వచ్చా. Again started. మళ్ళీ మొదలైంది. You may be laughing. మీరు నవ్వుతుండొచ్చండి. But how much I cried, you may not know. కానీ నేను ఎంతగా విలపించానో, ఎంతగా ఏడ్చానో నాకు తెలుసు. This is not one day, one month. ఇదేదో ఒక రోజు ఒక నెల కాదండి. Not one year. ఒక సంవత్సరం కాదు. Method after method, I tried. పద్ధతుల తర్వాత పద్ధతులు, అనేక పద్ధతులు అనుసరించి పాడు. I want to live a holy life. Finally, చివరిగా God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. Turn with me to Psalms 119. నూట పంతొమ్మిదో కీర్తన చూడండి. Psalms 119. నూట పంతొమ్మిదో కీర్తన. Let's read verse 9. తొమ్మిదో వచనం చదువుకుందాం. ఎవరు దేని చేత తమ నడుము శుద్ధిపరచుకొందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. Hallelujah! Wherewithal shall a young man cleanse his way? By taking heed thereto according to the word. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. Hallelujah! Hallelujah! Verse 11 says like this. 11వ వచనం ఇలా అంటుంది. Thy word have I hid in my heart that I might not sin against thee. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఆమేన్. అన్ని రకాల దుస్తులు ధరించడం చేత కాదు. నాట్ త్రూ గెటింగ్ మ్యారీడ్. వివాహం చేసుకుంటే చేత కాదు. నాట్ గోయింగ్ టు ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ గెటింగ్ ప్రెయిడ్. పరిశుద్ధ జీవితాన్ని మనం ఎలా జీవించగలం? హౌ కెన్ వి లివ్? ఎలా జీవించగలం చెప్పండి. చెప్పండి. వాక్యము, వాక్యము ద్వారా, వాక్యం ద్వారా, వాక్యం ద్వారా చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సమ్ పీపుల్ థింక్ ఓన్లీ యంగ్ పీపుల్ హావ్ దిస్ ప్రాబ్లం. కొంతమంది అనుకుంటారు కేవలం యవనస్తులకే ఈ సమస్య ఉంది, లేని నాకు లేదు అనుకుంటారు. ఒక పరిశుద్ధ జీవితాన్ని మనం ఎలా జీవించగలం? హౌ కెన్ వి లివ్? ఎలా జీవించగలం చెప్పండి. చెప్పండి. వాక్యము, వాక్యము ద్వారా, వాక్యం ద్వారా. Some people think only young people have this problem. కొంతమంది అనుకుంటారు కేవలం యవనస్తులకే ఈ సమస్య ఉంది, లేని నాకు లేదు అనుకుంటారు.
I met a man of God. ఒక దైవజనుడిని నేను కలుసుకున్నాను. The man who moved with Sadhu Sundar Singh. Sadhu Sundar Singh అనే దైవజనునితో కదిలినటువంటి వ్యక్తిన. He was 119 years old. ఆయన 119 సంవత్సరాల వయసు. He said, Babu, you are doing ministry. నువ్వు పరిచర్య చేస్తున్నావా? I said, yes sir. అవునయ్యా నేను పరిచర్యలో ఉన్నా. How are you? ఎలా ఉన్నావు? Very good sir. చాలా బాగున్నయ్యా. Then I told him. అప్పుడు ఆయన చెప్పాను నేను. Pastor, can I ask you one question? పాస్టర్ గారు ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చాయండి. He was very old. చాలా వృద్ధుడండి ఆయన. 119 years old. 119 సంవత్సరాల వయసు ఆయన. I asked him. నేను ఆయన అడిగాను. How can you live a holy life? నీవు ఒక పరిశుద్ధ జీవితాన్ని ఎలా జీవించగలవు? How can you live a holy life at this age? ఈ వయసులో నీవు పరిశుద్ధ జీవితాన్ని ఎలా జీవించగలవు అని అడిగాను. That man said. ఆ వ్యక్తి అన్నాడు. Without the word of God, it is impossible. దేవుని వాక్యం లేకుండా అది అసాధ్యం. కాబట్టి ఇక్కడ సమస్య అన్నది వయసు కాదండి. The word of God is truth. దేవుని వాక్యమే సత్యము. Amen. Amen. And it is through the word you and I are blessed. ఆ వాక్యం ద్వారా మాత్రమే నీవు నేను పరిశుద్ధపరచబడుతున్నాం. హల్లెలూయా. 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 In order to pray with understanding. మనసుతో ప్రార్థించాలనుకుంటే you have to have the word of God. నీవు దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. Amen. Lift up your hand. చేతులు పైకెత్తండి. Tell with me in English first. ఇంగ్లీష్ లో చెప్పండి నాతో ముందుగా. I am going to be a person of the word. నేను దేవుని వాక్యము కలిగిన వ్యక్తిగా ఉండబోతున్నాను. If you are praying, if you are worshiping without the word, it is waste. Vakyam lekunda nu prarthistunna, nu aaradhistunna, adi vyartham. Amen. 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 Get rooted in the word. Kabatti vakyamlo veru paarukoni vellali nu. Amen. Amen. I will finish it with one more thing. Inkokka maata cheppi nenu mugistanu. And then we are going to study about praying in the spirit. ఆ తర్వాత మనం ఆత్మలో ప్రార్థించడానికి అంశాన్ని ధ్యానించుకోబోతున్నాం. Now we are studying about praying with understanding. ఇప్పుడు మనసుతో ప్రార్థించుట అనే అంశాన్ని గురించి ఇప్పుడు చూస్తున్నాం మనం. Because most of the time people are praying only with not understanding. ఎందుకంటే చాలా సమయం ఎక్కువ సమయం ప్రజలు అవగాహన లేకుండానే జ్ఞానం లేకుండానే ప్రార్థన చేస్తున్నారు. We are going to pray with understanding. అయితే మనము మనసులో సరైనటువంటి జ్ఞానాన్ని కలిగి ప్రార్థన చేయబోతున్నాము. ఫాస్టింగ్ నువ్వు ఉపవాసం ఉంటున్నందుక. Let's open to Isaiah chapter 58. యెషయా గ్రంథము 58వ అధ్యాయం చూద్దాం. మనం ఉపవాసం ఉంటున్నాం కాబట్టి Isaiah యెషయా గ్రంథము chapter 58 58వ అధ్యాయం. Many people think chaala mandu anukuntaru when we fast manu upavasam unnappudu I can turn God any direction devunni manu ye dishagaraina tippeyochu anukuntaru. No ledandi, fasting is not a you turning upward to your side. Upavasam ante devunni nee vaipu trippukodam kadandi, but you turning to God side. Neevu devuni vaipu tirugatame upavasam. Amen. How many of you are fasting today? ఈ రోజు ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు? మీలో ఎంతమంది ఉపవాసం ఉన్నారు? ఉపవాసం ఉన్నవారు చేయట్లేదా? ఉపవాసమా లేదా? ఉపవాసం ఉన్నవారు చేయట్లేదు, సిగ్గుపడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో వెన్ యు ఆర్ ఫాస్టింగ్, అయితే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ద బైబుల్ ఆల్సో సేస్ హౌ టు ఫాస్ట్, ఎలా ఉపవాసం ఉండాలో కూడా బైబిల్ చెప్తుంది. ఏమన్? అమెన్. పీపుల్ ఆర్ ఫాస్టింగ్ అండ్ గోయింగ్ ఫర్ మార్కెటింగ్. కొంతమంది ఉపవాసం ఉండి మార్కెట్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. సమ్ పీపుల్ ఆర్ ఫాస్టింగ్ అండ్ స్లీపింగ్. కొంతమంది ఉపవాసం ఉండి హాయిగా నిద్రపోతూ ఉంటారు. ఫాస్టింగ్ and doing something else. ఉపవాసం ఉండి ఇంకేదో పని చేసుకుంటూ ఉంటారు. The Bible says fasting and praying. అంటే బైబిల్ చెప్తుంది ఉపవాసం ఉండి ప్రార్థించాలి.
Let's read verse 1. Cry aloud, spare not, lift up thy voice like a trumpet, and shew my people their transgression, and the house of Jacob their sin. తాళకు బూర ఊదినట్లు ఎలుగెత్తి దిగరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. Now it goes on, says verse 5 onwards. అలాగే ఇంకా చెప్పుకుంటూ ముందుకు చూసినట్లయితే ఐదో వచనంలోకి వెళ్తే God is saying, దేవుడు అంటున్నాడు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలవంచుకొని గోరెపట్ట కట్టుకొని బూడిద పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసం కదా? Is not this the fast that I have chosen? నేను ఏర్పరచుకొనిన ఉపవాసం కాదా? To loose the bands of wickedness. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. To undo the heavy burdens. కాడిమాని మోకులు తీయుట. And to let the oppressed go free. బాధింపబడిన వారిని విడిపించుట. And to break every yoke. ప్రతి కాడిని విరగొట్టుట. That is what is fasting. అదే ఉపవాసం. Amen. 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 Hallelujah. 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 Fasting is not getting something from God. ఉపవాసం అంటే దేవుణ్ణి ఏదో పొందుకోవడం కాదు. Bible says. బైబిల్ అంటుంది కదా. Fasting means to loose the bands of wickedness. ఉపవాసం అనగా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడము. To undo the heavy burdens. కాడిమాని మోకులు తీయడము. To let the oppressed go free. బాధింపబడిన వారిని విడిపించడము. And to break every yoke. ప్రతి కాడిని విరగొట్టడము. Hallelujah. Hallelujah. When we do that type of fasting. మనము ఆ విధమైన ఉపవాసం చేసినప్పుడు. Verse 7 says. ఏడో వచనం అంటుంది. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. దిక్కుమాల బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. Hallelujah. Hallelujah. This is what fasting I like, God says. దేవుడు అంటున్నాడు ఈ విధమైన ఉపవాసం నాకు ఇష్టము అంటున్నాడు. Amen. Amen. So Bible tells us how to fast. కాబట్టి ఎలా ఉపవాసం చేయాలో కూడా బైబిల్ మనకు చెప్తుంది. Amen. Amen. So if you are fasting, కాబట్టి మీరు ఉపవాసం ఉన్నట్లయితే, first of all you need to know the word of God. మొట్టమొదట మీరు దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండాలి. When you fast according to God's way, దేవుని విధానంలో మీరు ఉపవాసం ఉన్నప్పుడు, you know what will happen? ఏం జరుగుతుందో తెలుసా? The Bible says in verse 8. 8వ వచనంలో బైబిల్ అంటుంది, then shall thy light break forth as morning. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువచ్చుకోవాలే ఉదయం. హల్లెలూయా. According to the word of God, దేవుని వాక్య ప్రకారం ఉపవాసం, the light will break forth. ఆయన వెలుగు వేకువచ్చుకోవాలే ఉదయిస్తుంది. హల్లెలూయా. 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 After night comes light. ఆ రాత్రి గడిచిన తర్వాత వెలుగు వస్తుంది. Amen. Amen. Hallelujah. Hallelujah. Only that the Bible says. అంత మాత్రమే కాదు బైబిల్ చెప్తుంది, health shall spring forth speedily. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. Amen. Amen. Do you know, when you are fasting according to the word of God, దేవుని వాక్యానుసారంగా ఉపవాసం ఉన్నప్పుడు, do you know what will happen? ఏం జరుగుతుందో తెలుసా? You will have health. నీకు ఆరోగ్యం కలుగుతుంది. Amen. 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 Sickness will go away. అనారోగ్యం తొలగిపోతుంది. Health will spring forth speedily, the Bible says. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. If you want health. ఎంతమందికి ఆరోగ్యం కావాలి? మీలో ఎంతమందికి ఆరోగ్యం కావాలి? Amen. స్వస్థత, ఆరోగ్యం. We are fasting. మనము ఉపవాసం ఉన్నప్పుడు, unto the Lord, దేవుని కొరకు మనం ఉపవాసం ఉన్నప్పుడు, you know what will happen? ఏం జరుగుతుందో తెలుసా? Health will spring forth speedily. స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది. Amen. 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 Doctor will say. Doctor అంటాడు. People will say. ప్రజలు అంటారు. Keep on eating. బాగా తింటూ ఉండు. But the Bible say. అయితే బైబిల్ అంటుంది, when you fast, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు, you will have good health. నువ్వు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. What the Bible say, the light will spring forth. మొట్టమొదటి morning. మొట్టమొదట బైబిల్ చెప్తున్న మాట, నీ వెలుగు వేకువచ్చుకోవాలే ఉదయం. Your health will spring forth speedily. స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది. Thy righteousness shall go before thee. నీ నీతి నీ ముందర నడుస్తుంది. The glory of the Lord will become your rare reward. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. Hallelujah. Hallelujah. God will cover us with his glory. దేవుడు తన మహిమతో మన
kapputar. Amen. Amen. Not only that, if you go down now. Anta matrame kada ikka kindiki chusthe. Verse 9 says. Tomino vachanam antundi. Then shall thou call and the Lord shall answer. Appudu neevu pilugaga Yehova uttaram ichchunu. Amen. Amen. Devuda. Devuda. Ekkada unnarandi. Ekkada unnarandi. Do you have ears? Chevulu unnaya neeku? I am shouting. నేను కేకలిస్తున్నాను, అరుస్తున్నాను. Do you have ears? చెవులు ఉన్నాయా నీకు? Do you have hand? చేతులు ఉన్నాయా నీకు? This is what we are asking. మనం ఇలాగే అడుగుతున్నాం దేవుని. No. లేదండి. The reason is because we do not know the word of God. కారణం ఏంటంటే దేవుని వాక్యం మనకు తెలియదు. Amen. Amen. Hallelujah. 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 See, we once we know the word of God. ఒకసారి మనం దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్నట్లయితే, we know God. మనం దేవుని ఎరిగి ఉండగలుగుతాం. We know God. దేవుని తెలుసుకోగలుగుతాం. Hallelujah. Hallelujah. We do not know God. దేవుని తెలుసుకోకుండా ఉన్నప్పుడు, our prayer is going in a wrong way. మన ప్రార్థన తప్పుడు విధానంలో ఉంటుంది. We say wrong things. మనం తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటాం. Hallelujah. Hallelujah. We see wrong things. మనం తప్పుడు కార్యాలు చూస్తూ ఉంటాం. Amen. Amen. When you know the word, నువ్వు దేవుని వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు, ఎరిగి ఉన్నప్పుడు, you will speak it. నువ్వు దాన్ని బయటికి పలుకుతావు నీ నోటితో. Amen. Amen. What did Job say? యోబు ఏమన్నాడండి? దేవుడు ఇచ్చినారు. దేవుడు ఇచ్చాడు. దేవుడే తీసుకున్నాడు. తీసుకొని పోయాడు. నహోమి ఏం చెప్తున్నారండి? నహోమి. నహోమి ఏం చెప్తుందండి? I went out full. సమృద్ధి కలగాలని నేను బయటికి వెళ్ళాను. But the Lord has brought me empty. అయితే యెహోవా నన్ను రిక్త హస్తురాలిగా తీసుకొచ్చాడు. ఖాళీ హస్తాలతో, ఒట్టి చేతులతో. నహోమి. నహోమి. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా అలాంటి నహోమిలు? We will not say that one. లేదండి, మనం అలాగా అనము. Amen. Amen. Why? ఎందుకు? We know our God. మనము మన దేవుణ్ణి ఎరిగి ఉన్నాం. In order to pray effectively, ప్రభావితంగా మనం ప్రార్థించాలనుకుంటే, we need to know the word of God. దేవుని వాక్యాన్ని మనం ఎరిగి ఉండాలి. Amen. Hallelujah. Hallelujah. Let's all stand up. అందరం లేచి నిలబడదాం. And we will say, God, మనమందరం, I am going to pray with understanding. అందరం చెప్పుదాం దేవుతో, దేవా నేను నా మనసుతో ప్రార్థిస్తాను. Going to pray in the spirit. అలాగే నా ఆత్మతో కూడా నేను ప్రార్థిస్తాను. Hallelujah. 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 Now pray with understanding. ఇప్పుడు మనసుతో ప్రార్థించండి. Pray with understanding. వచ్చును. What is it then? I will pray with the spirit and I will pray with understanding also. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతులు, మనసుతో ప్రార్థన చేతులు. మేము రాస్తున్నా సీత ఆగారా లేదా అని ఆ మాట రాస్తున్నారా? Hallelujah. 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 The Bible says, Bible సెలవిస్తుంది, we need to pray in the spirit as well as with understanding. మనము ఆత్మతో ప్రార్థించాలి, మనసుతో ప్రార్థించాలి. Amen. 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 In order to pray with understanding, మనసుతో ప్రార్థించాలంటే, you must know the word of God. మనము దేవుని వాక్యాన్ని తప్పక ఎరిగి ఉండాలి. Amen. 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 Now we will go to pray in the spirit. ఇప్పుడు ఆత్మతో ప్రార్థన చేతును అనే మాటలకు వెళ్దాం. This is very very important. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. It is not one you cannot give high importance. మరి ఇది ఒక ఒకదానికి ఉన్నతమైనటువంటి హెచ్చింపు ఇవ్వడం comes into the same level. రెండు కూడా సమాంతరంగా ఉన్నాయి. Pray with understanding, also pray with in the spirit. ఆత్మతో ప్రార్థించుట, మనసుతో ప్రార్థించుట, ఈ రెండు కూడా సమాంతరంగా ఉన్నాయి. Hallelujah. Amen. Hallelujah. Hallelujah. God is looking for a man of word. దేవుడు వాక్యముతో నింపబడినటువంటి వ్యక్తి కొరకు చూస్తున్నాడు. Amen. Amen. He is seeking for a man with a word. వాక్యముతో ఉన్నటువంటి వ్యక్తి కొరకు ఆయన వెతుకుచున్నాడు. Amen. Amen.
Are you a person of the word? మీరు వాక్యము కలిగిన వ్యక్తులు ఉన్నారా? Amen. Not only God is looking for a man or woman with the word. వాక్యముతో ఉన్న స్త్రీ పురుషుల కొరకు మాత్రమే దేవుడు చూడటం కాదు. God is looking for a man or woman in the spirit. ఆత్మతో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు దేవుడు చూస్తున్నారు. Amen. చెప్పండి. Amen. Is looking, seeking for a man in the spirit. దేవుడు ఆత్మతో ఉన్నటువంటి వ్యక్తి కొరకు ఒక స్త్రీ పురుషుడి కొరకు చూస్తున్నారు. Amen. Amen. Do you know why he gave Holy Spirit? ఆయన పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడో మీకు తెలుసా? In order to live a holy life. ఒక పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి గాను ఆయన పరిశుద్ధాత్మను ఇచ్చి ఉన్నారు. Amen. Amen. So God is seeking for a person who will do things in the spirit. కాబట్టి దేవుడు ఒక వ్యక్తి ఆత్మలో కార్యం